మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత గడ్డం వినోద్ ఆ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్లీ సొంత గూటికి చేరుకోనున్నారు. త్వరలోనే ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. చెన్నూరు టికెట్ ఇవ్వకుండా టీఆర్ఎస్ తనను మోసం చేసిందన్న ఆయన నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులను వివరించినా పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు. అందుకే పార్టీ మారక తప్పడం లేదన్నారు. అలాగే తన తమ్ముడు వివేక్ సైతం పార్టీ మారబోతున్నట్లు వినిపిస్తున్న వార్తలపై తనకేమీ తెలియదని జవాబిచ్చారు. కాంగ్రెస్ నుంచి చెన్నూరు లేదా బెల్లంపల్లి టికెట్ను ఆశిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు చెప్పండి, మాజీ మంత్రి వినోద్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది, వివరాలేంటి? లక్ష్మీ దుర్గా, మాజీ మంత్రి జీ వినోద్ పార్టీ మారనున్నట్లుగా నిన్న కార్యకర్తల సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి గల కారణాలను కార్యకర్తలతో వివరించడం జరిగింది. పార్టీ నన్ను నిర్లక్ష్యం చేస్తా వస్తుంది, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నాకు పార్టీలో సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదు, మీ అందరి అభిప్రాయం తెలుసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేశాడని చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ ఎందుకు వీడనున్నారో దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కార్యకర్తలతో పంచుకోవడం జరిగింది. త్వరలో రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతా ఉన్నారు. అయితే టికెట్లకు సంబంధించి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో తలుపులు మూసుకుపోయినటువంటి సందర్భంలో తను కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి మాట. ఇంతకు ముందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అన్నదమ్ములు వినోద్ వెంకట్, మాజీ ఎంపీగా పనిచేసినటువంటి వినోద్ కూడా వివేక్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే వివేక్ ప్రస్తుతం అంత అసహనంతో లేనప్పటికీ ఎంపీ పోటీ కోసం పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వినోద్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఒక స్పష్టమైనటువంటి హామీ కనుక లభిస్తే తను ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నట్టుగా కార్యకర్తలతో పంచుకోవడం జరిగింది, తన మనోభావాలు పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా తను చెన్నూరు టికెట్ ను ఆశించడం జరిగింది. చెన్నూరు టికెట్ ను ప్రస్తుతం మాజీ ఎంపీగా ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నటువంటి బాల్క సుమన్ కు కేటాయించడం జరిగింది ఈ సీట్ ని. అయితే ఒకవేళ ఆ సీట్ కనుక ఇవ్వకపోతే కనీసం బెల్లంపల్లి టికెట్ నైనా ఇవ్వండి అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఆ వినోద్ కు సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబం వారి కుటుంబానికి మాత్రం 4 నుంచి 5 సీట్లు కేటాయించుకోవడం జరుగుతుంది. రాజ్యసభ కూడా కేటాయించుకుంటున్నారు. వాళ్ళు అన్ని రకాలుగా అనుభవిస్తా ఉన్నారు పార్టీకి సంబంధించిన పదవులు కానీ రాజ్యాంగ పదవులు కానీ. నాకు మాత్రం ఎందుకు టికెట్ కేటాయించలేదు అని చెప్పేసి తీవ్ర అసహనం కార్యకర్తల ముందు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశంపైన ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇదే నిర్ణయాన్ని అమలుపరిచే దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఇక్కడ కూడా టికెట్ లభిస్తుందా లేదా అనేటువంటి చాలా అనుమానంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే 4 రోజుల తెలంగాణ పర్యటన చేసింది. ఫైనల్ లిస్ట్ తో రాహుల్ గాంధీని కలవడానికి వెళ్ళింది. దాదాపు దసరా తర్వాత టికెట్లకు సంబంధించినటువంటి అంశం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఫైనల్ లిస్ట్ తో. మధు అయితే టీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు చాలా వరకు వలసలు వెళ్తున్న నేపథ్యం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇంకా అసంతృప్తిగా ఉన్న నేతలు ఎవరైనా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అలాంటి నేతలకు సంబంధించి వివరాలు ఏమైనా ఉన్నాయా? లక్ష్మీ దుర్గా, ఇప్పటికే చాలా మంది కీలక నేతలు టీఆర్ఎస్ వైపు టీఆర్ఎస్ లో టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అలాంటి వార్తలలో గత కొద్ది రోజులుగా వినపడుతున్నటువంటి పేరు ప్రస్తుతం రాజ్యసభ మెంబర్ గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి డి శ్రీనివాస్, తను టికెట్ ఆశ లేకపోయినప్పటికీ కూడా పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలతో అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గత 2 రోజుల క్రితం ప్రస్తుతం హోమ్ మినిస్టర్ గా పనిచేస్తున్న నాయన్ నరసింహారెడ్డి కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, నాకు ఇంట్లో పోరు ఎక్కువైంది, నా అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన టికెట్ ఆశ పైన చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే హోంమంత్రి స్థాయిలో ఆ రకమైనటువంటి అసహనంతో ఉన్నటువంటి పరిస్థితిలో చాలా మంది నేతలు కూడా టికెట్ ఆశించి ఏదైతే పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇటువైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి సమాచారం లేనప్పటికీ ప్రస్తుతం ఒక కీలక నేత, చైర్మన్ గా కొనసాగుతున్న ఒక కీలక నేత కూడా రహస్యంగా భేటీ అయినట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అయితే వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా ధృవీకరించలేదు లక్ష్మీ దుర్గా. మరికొంతమంది మాత్రం టచ్ లోనే ఉన్నట్టు, మరికొంతమంది పార్టీ నేతలు మా కీలక నేతలు టచ్ లో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్సీలు కూడా టచ్ లో ఉన్నారు, త్వరలో పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు లక్ష్మీ దుర్గా. రైట్ మధు, థ్యాంక్ యూ.